Khammam Nagara Samipamlone, Munnerpai Nirminchanunna, Check Dam Panlaku, Ravana Sekha Mantri Puvvada Ajay Kumar, Senkustapana Chesaru. 7 Kotla 45 Lakshala Vayamto, Check Dam Nirmanam Chepattinatlu Teliparu. Ee Sandarbhanga Erpatu Chesina Girijana Sabhalo Matladina Ajay Kumar, Congress Pai Vimarshalu Guppincharu. Khammam Abhivruddhi Jaragakapovadaniki Congress Partye Karanamani Mandipaddaru. TRS Prabhutvam Abhivruddhi Chestunte, Avakkulu Chavakkulu Pelutunnarani Mandipaddaru. Congress Naikulu Commission Lagurinchi Matlarte, Dayalu Vedalu Valinchinatluntunani, Vimarsincharu. Batti Vikramarka, Chief Vipga Unnapudu, Khammam Jillaku Chesina Abhivruddhi Yentani, Ajay Kumar Prashnincharu. Uttam Kumar Reddy Avinitini, TRS Prabhutvam Twaralone Bayata Pedutunnaru. Ayya, Batti Vikramarka, Ide Batti Vikramarka Adhvaryamlo, 2018lo, Nannu Odinchadam Kosam, Sakshattu Rahul Gandhi, Chandrababu Naidu, Inko Chanamandi Andaru Vacharu. ఎవరు గెలిచారు ఒక్కసారి ఇక్కడ ప్రజలు ఎవరిని నమ్మారు ఒక్కసారి ఆలోచన చేయాల టిఆర్ఎస్ పార్టీని అజయ్ కుమార్ ని అజయ్ అన్నని నమ్మారు నీ మదిర పట్టణం కూడా నేను చెప్తా ఉన్నా మొన్న నిన్న అక్కడ తుక్కు తుక్కుగా ఓడించి మా కమల్ రాజు గారి ఆధ్వర్యంలో అక్కడ మున్సిపాలిటీ చేస్తే ఒక్కసారి మన తెలంగాణ ప్రభుత్వం కేటీఆర్ గారు ఇచ్చిన డబ్బులతో సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ డివైడర్ పెడితే ఇవాళ మదిర పట్టణం కాస్త పట్టణంలా కనపడతా ఉంది జిలుగు వెలుగులతోని ఇట్లనే ఉండేనా ఖమ్మం మీద మీ 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 పరిపాలనలో 77ల పరిపాలన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు రెండు పరిపాలించిని మరి మునేర్ మీద ఎందుకో చెక్ డ్యామ్ రాలే ఆ రోజున ఆలోచన ఎందుకు రాలే కల్పన ఎందుకు రాలే ఈ ఖమ్మానికి మంచినీళ్ళు బెడద ఎందుకు ఉండింది మనం వచ్చిన తర్వాత కదా మిషన్ భగీరథ ద్వారా ఇవాళ ఉన్న 70,000 ఇళ్ళుంటే కేవలం 30-35 ఇళ్ళకే వారానికి ఒక రోజు మంచినీళ్ళు వచ్చే పరిస్థితి ఇవాళ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే 70,000 ఇళ్ళకి మంచినీళ్ళు ఇంటింటికి ఇచ్చే పరిస్థితి ప్రతిరోజు ఇచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఇవాళ ఇరిగేషన్ కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ కరెంటు కానీ సంక్షేమం విషయంలో కానీ ఎక్కడా కూడా మనం వేలెత్తి చూపే పరిస్థితి లేదు నిన్న టేకులపల్లిలో ఒక దగ్గరే 1250 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా ఉంటే దాన్ని నేను కలెక్టర్ గారు వెళ్ళి చూసాం అతి త్వరలోనే పూర్తయితా ఉంది ఈ కోర్ టౌన్ 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకి ఒక గేటెడ్ కమ్యూనిటీ హైదరాబాద్లో కానీ ఖమ్మంలో కానీ గేటెడ్ కమ్యూనిటీలో పెద్దవాళ్ళు లేదా డబ్బున్న వాళ్ళు నివసించే రకంగా బ్రహ్మాండమైన గేటెడ్ కమ్యూనిటీని అక్కడ కట్టి అందులోనే అంగన్వాడీ అందులోనే పిహెచ్సి అందులోనే మరి డాక్టర్ ఉండే విధంగా అందులోనే స్కూల్ ఉండే విధంగా అద్భుతంగా కమ్యూనిటీ హాల్తో సహా ఒక 1250 కుటుంబాలకి మరి 1250 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కూడా తీసుకు